దేశవ్యాప్తంగా ఒక ఏడాదిలో టోల్ గేట్లన్నీ తొలగించబోతున్నారు. ఇది స్వయంగా గడ్కరీ ప్రకటించారు పార్లమెంట్లో. ఓ పక్కనంటే శరవేగంగా మార్పులలో టెక్నాలజీలో మరొక అధునాతన టెక్నాలజీ వైపుకి వెళ్తున్నారు. గతంలో టోల్ గేట్ల దగ్గర నుంచుని డబ్బులు ఇచ్చుకునేటువంటి స్టేజీ, ఆ తర్వాత ఫాస్టాగ్. ఇప్పుడు ఫాస్టాగ్లో 93% మంది ఫాస్టాగ్ కడుతూ ఉంటే ఇంకా 7% మంది మాత్రం కట్టట్లేదు. ఒక పక్కన ఎందుకు ఆ 7% మంది డబుల్ పెనాల్టీ వేస్తున్నా సరే, ఆ డబుల్ పెనాల్టీ కట్టడానికి రెడీ అవుతున్నారు కానీ ఫాస్టాగ్ కట్టట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న మర్మం ఏంటనేది దర్యాప్తు చేయమని వైపున ఆదేశాలు ఇచ్చారు. అదొక పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకు ఫాస్టాగ్ డబ్బుల్ని డబుల్ అయినా కడుతున్నారు కానీ ప్రత్యేకించి ఎందుకని. రెండో పాయింట్ వచ్చేటప్పటికి వచ్చే ఏడాదికి ఈ వైపుకి వెళ్తున్నారు. అసలు సొంతం టోల్ గేట్లు తీసేసి మామూలుగా మనం తిరిగేయచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రతి వెహికల్కి జీపీఎస్ సిస్టమ్స్ పెడుతున్నారు కాబట్టి ఆ జీపీఎస్ సిస్టంలోనే అమౌంట్, అంటే మనం ఎంత దూరం ప్రయాణిస్తే. ఇప్పుడు టోల్ గేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకదానికి ఒకదానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, 20 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. అయితే మధ్యలో మనం 5 కిలోమీటర్లు వెళ్ళిపోతాం, ఆ పక్కన వేరే ఊరికి వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా లెక్క ఏంటంటే ఈ టోల్ గేట్ నుంచి ఆ టోల్ గేట్ దగ్గర లెక్కల వరకే కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి కట్ అయిన తర్వాత అమౌంట్ నెక్స్ట్ దాకా వెళ్ళేదాకా అమౌంట్ కాబట్టి అట్లా అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఎంత ప్రయాణిస్తే అంతే ఖర్చు, అది కూడా ఆ టోల్ గేట్లో మనం ఆ రోడ్డు ప్రయాణించిన తర్వాత దాని అమౌంట్ ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇప్పుడు టోల్ గేట్లకి అకౌంట్ మనం తీసుకుంటే దాంట్లో ఆటోమేటిక్గా ఎట్లా కట్ అవుతుందో ఫాస్టాగ్లో, అట్లాగా ఇలా కట్ అవుతుంటుంది. కాకపోతే ఎంత ప్రయాణిస్తే అంతే అనేటువంటి కాన్సెప్ట్ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక దాంతో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, అంటే టెక్నాలజీలో వచ్చే మార్పుల సాక్ష్యం అన్నమాట ఇది. ఇప్పుడేముంది, మళ్ళీ టోల్ గేట్ల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళ ఉద్యోగాలకి భద్రతకి ముప్పు రాబోతుంది. దానివల్ల మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిట్లలో ఈ కంపెనీలో ఇప్పుడు టోల్ గేట్ దగ్గర అయితే పొద్దున్నుండి రాత్రి దాకా తెల్లవారులో ఉండాలి స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళంతా. ఇప్పుడు ఇందులో మళ్ళీ సగం మందికి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. టెక్నాలజీ ఓ పక్కన కొత్త ధనాన్ని వేగాన్ని పెంచుతుంటే సేమ్ టైం ఉద్యోగాలలో మార్పులు కూడా తెచ్చిపెడుతుంది.